హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్ తెలుగు బై ఎంట్రీ. సో రేపైతే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరగనుంది. సో ఇప్పుడు ఆస్పిరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే, ప్రిలిమ్స్ కాల్ లెటర్, మెయిన్స్ కాల్ లెటర్ అండ్ ఆల్సో వాటితో పాటు మనకి అక్వెంట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి బుక్లెట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని కూడా మనం ఎగ్జామ్కి వెళ్ళాలా అని నిన్నటి నుంచి చాలామంది డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది. సో దిస్ వీడియో ఈజ్ రిగార్డింగ్ దట్ క్లారిఫికేషన్. ఓకే, సో ఇలా సైట్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడికి క్లియర్గా చూస్తే ఇక్కడ అక్వెంట్ యువర్ సెల్ఫ్ బుక్లెట్ అని మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ బుక్లెట్ అనేది ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలా అని చెప్పి చాలామంది డౌట్స్ రైట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ బుక్ మనం చూసినట్టయితే ఒకసారి చూద్దాం క్లియర్గా. సో ఈ బుక్లో ఏమేమి ఉంటాయి ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఎస్బీఐ నుంచి మనకు వచ్చిన అక్వెంట్ యువర్ సెల్ఫ్ బుక్ అనేది. ఓకే, సో మనకి ఈ బుక్ ఇలా ఎందుకు ఇచ్చారంటే, క్లియర్గా మనం స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి అడ్మిట్ కార్డ్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ఆల్సో మనకి అక్కడ ఐరిస్ స్కాన్ అనేది తీసుకుంటారు. ఓకే, అక్కడ మన థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు అండ్ ఆల్సో ఐరిస్ స్కాన్ తీసుకుంటారు అని చెప్పి జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ ఆల్సో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ అనేది ఇక్కడ ఉన్నది జరుగుతుంది. సో సెలక్షన్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మనకి ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేది ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ ఇలా ఎన్ని ఉంటాయి, హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ అండ్ హౌ మెనీ మార్క్స్ ఆర్ దేర్ అండ్ హౌ మెనీ మినిట్స్ విల్ బి గివెన్ ఫర్ ఈచ్ సెక్షన్, లైక్ దట్ ఆల్ ద డీటెయిల్స్ విల్ బి దేర్. ఓకే, సో అండ్ ఆల్సో మనకి 1/4 మనకి డిడెక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్, కాబట్టి మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కాబట్టి దాని గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అండ్ ఆల్సో వీటితో పాటుగా ఇవన్నీ మనకి ఆల్రెడీ మనకి తెలిసిన విషయాలేనండి, బట్ బుక్లెట్ రూపంలో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో, సో న్యూ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, కొత్తగా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఇది కొంచెం బెనిఫిట్గా తీసుకోవచ్చు. అంటే ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అని అన్నారు, మరి వాటి నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రావచ్చు. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈ స్టేట్ వేర్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ బిలో పవర్టీ లైన్ ఈజ్ మ్యాక్సిమం అన్నప్పుడు మనకి ఏదైతే స్టేట్ ఉంటుందో అది ఆన్సర్ పెడతాం. సో కొంతమందికి కొత్త ఆస్పిరెంట్స్కి ఇది అర్థం కాదు, కాబట్టి సో ఇలా బుక్లెట్ రూపంలో మనకి ఇచ్చారు. ఓకే, జస్ట్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అని శాంపుల్ క్వశ్చన్స్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే, సో క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూ, అండ్ ఆల్సో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో డిఏ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది, బట్ సేమ్ అయితే రావు, ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక డిఏ ఇచ్చి దానికి సంబంధించి 3-5 క్వశ్చన్స్ ఇస్తాము అనేది జస్ట్ ఆ న్యూ ఆస్పిరెంట్స్కి ఆ ప్యాటర్న్ అర్థం కావడానికి బుక్లెట్ మాత్రమే. ఓకే, అండ్ ఆల్సో రీజనింగ్ ఎబిలిటీ చూసుకుంటే క్వశ్చన్స్ ఈ విధంగా రావచ్చు అని చెప్పి మనకి ఈ ప్యాటర్న్లో ఇలా వస్తాయి క్వశ్చన్స్ అని చెప్పి వాళ్ళు బుక్లెట్ రూపంలో ఇది ఇవ్వడమే తప్ప, ఓకే, దిస్ ఈజ్ బుక్లెట్. ఓకే, సో మనకి జస్ట్ ఎవరైతే న్యూస్ ప్రింట్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిషియల్ అండి ఇది. సో క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు, కాబట్టి ఎస్బీఐ తరపున కావచ్చు, ఐబిపిఎస్ తరపున కావచ్చు, ఇలాంటి బుక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బుక్లెట్ని మనం ప్రింట్అవుట్ తీసుకెళ్ళి ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్లాలంటే నో నీడ్ అండి. ఓకే, నో నీడ్, మనం ఇది తీసుకెళ్లాల్సిన పని అయితే లేదు. మనం మస్ట్ అండ్ షూట్గా ప్రిలిమ్స్ కాల్ లెటర్. ఓకే, సో ప్రిలిమ్స్ కాల్ లెటర్ అంటే డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్లాలంటే కాదండి, మనకి ఏదైతే స్టాంపిల్డ్ కాల్ లెటర్, ఓకే, సో ఆథరైజ్డ్ కాల్ లెటర్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్, అంటే మనం ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసాం కాబట్టి దాని యొక్క ప్రిలిమ్స్ కాల్ లెటర్. ఓకే, అక్కడ స్టాంప్ అనేది వేసి ఉంటుంది వెరిఫైడ్ అని చెప్పి. సో ఆ కాల్ లెటర్నే మనం తీసుకెళ్ళాలి. అండ్ ఆల్సో మన ఫోటో ఉంటుంది, ఫోటో మీద మనం ఆల్రెడీ ఇలా సిగ్నేచర్ చేసుంటాము. ఓకే, సో ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కూడా ఇక్కడ ఉండుంటుంది ఏదైతే కాల్ లెటర్ ఉందో. సో ఆ కాల్ లెటర్తో పాటుగా మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ తీసుకెళ్ళాలి. సో క్లియర్గా ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు ఏవి తీసుకెళ్లాలో ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూసినట్టయితే మనకి మెయిన్గా అక్కడ కావాల్సినవి ప్రిలిమ్స్ కాల్ లెటర్, ప్రిలిమ్స్ కాల్ లెటర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇట్ హ్యాస్ టు బి ఆథరైజ్డ్, ఆల్రెడీ మనకి స్టాంపిల్డ్ ప్రిలిమ్స్ కాల్ లెటర్, స్టాంపిల్డ్ ప్రిలిమ్స్ కాల్ లెటర్ అండ్ ఆల్సో దీంతో పాటుగా ఇప్పుడు ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ కాల్ లెటర్ ఉందో ఆ కాల్ లెటర్. సో వీటితో పాటుగా 2 పాస్పోర్ట్ ఫోటోస్,
ఓకే అండ్ ఆల్సో యాజ్ యూజువల్గా మనకు పెన్ నీడ్ కాబట్టి పెన్ ఓకే తర్వాత గ్లూ ఓకే నెక్స్ట్ అక్కడ మనకి స్టాంప్ ఉంటుంది కాబట్టి నో నీడ్ అండి గ్లూ తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఫోటో అనేది ఫేస్ చేయాలి మేబీ అక్కడ ఉంటుంది ఒకవేళ అక్కడ లేకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి జస్ట్ ఒక గ్లూ తీసుకువెళ్ళండి మీతో పాటు ఒక 5 రూపీస్ గ్లూ తీసుకెళ్ళినా సరిపోతుంది ఓకే సో పెన్ గ్లూ పెన్ కూడా సింగిల్ పెన్ కాకుండా 2 to 3 పెన్స్ తీసుకెళ్ళండి ఒకవేళ సడన్గా పెన్ ఆగిపోతే రిమైనింగ్ పెన్స్ ఉంటే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఓకే సో వీటితో పాటుగా మాస్క్ అనేది కంపల్సరీ ఓకే మాస్క్ అనేది కంపల్సరీ గ్లౌస్ నో నీడ్ అండి గ్లౌస్తో పని అయితే లేదు ఒకవేళ మీ సెక్యూరిటీ పరంగా మీరు పెట్టుకోవాలనుకుంటే ఓకే మీరు పెట్టుకోవచ్చు బట్ ఇట్ ఈస్ నో నీడ్ మ్యాండేటరీ అయితే కాదు ఓకే సో ఇది మ్యాండేటరీ అయితే కాదు మ్యాండేటరీ కాదు సో మనకు మ్యాండేటరీ ఏంటంటే మాస్క్ ఓకే ఎగ్జామ్ రాస్తాం కాబట్టి మనకు పెన్ కావాలి నెక్స్ట్ గ్లూ తీసుకెళ్తే బెటర్ అండ్ ఆల్సో 2 పాస్పోర్ట్ ఫోటోస్ మస్ట్ అండ్ షుడ్ ఓకే అండ్ ఆల్సో మెయిన్స్ కాల్ లెటర్ అండ్ స్టాంపుల్డ్ ప్రిలిమ్స్ కాల్ లెటర్ అనేవి మనం తీసుకెళ్ళాలి ఒకవేళ వాటర్ బాటిల్ తీసుకెళ్ళానంటే మీరు జస్ట్ ఏదైతే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఉంటుందో ఓకే వాటర్ బాటిల్ ఓకే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఎందుకంటే మనకి అక్కడ జస్ట్ ఆ లోగో కానీ ఏదైతే మన వాటర్ బాటిల్ ఉందో వాటి లోగో కానీ అలా ఏమి ఉండకూడదు జస్ట్ ఆ ట్రాన్స్పరెంట్ బాటిల్ ఉంటుంది కదా వైట్ కలర్ వచ్చి ఏదైనా కలర్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఓకే జస్ట్ స్టీల్వి ప్లాస్టిక్ ఇలా తీసుకెళ్ళకూడదు ట్రాన్స్పరెంట్ ఏదైతే ఉంటుందో అంటే అక్కడ మనకు జస్ట్ క్లియర్గా వాటర్ అనేది కనిపించాలి ఓకే సో అలా కనిపిస్తేనే మీకు వాటర్ బాటిల్ అనేది అలౌ చేస్తారండి ఓకే మన దగ్గర స్టీల్ ఉన్నా కాపర్ ఎలాంటిది ఉన్నా కూడా వాళ్ళు అలౌ చేయరు ఓకే సో మీకు 2 అవర్స్ 40 మినిట్స్ ఓకే 2 అవర్స్ 40 మినిట్స్ ఎగ్జామ్ కాబట్టి సో వాటర్ అనేది మీకు కంపల్సరీగా కావాలి సో దట్ 1 లీటర్ వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ది తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే దాహంగా ఉంటుంది ఎందుకంటే 2 అవర్స్ 40 మినిట్స్ ఎగ్జామ్ కాబట్టి వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం అనేది చాలా బెటర్ అండ్ ఆల్సో నార్మల్ వాటర్ బాటిల్ కాదండి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకెళ్ళండి స్టీల్ కాపర్ ఇలాంటివి వద్దు అండ్ ఆల్సో ఏదైనా బ్రాండ్ అంటే ఆ బ్రాండ్కి సంబంధించిన ట్యాగ్ కానీ ఓకే దానికి సంబంధించిన లోగో ఆ కవర్స్ కానీ పేపర్స్ కానీ చుట్టూ ఉన్నవి తీసేసి జస్ట్ మీరు తీసుకెళ్ళినా సరిపోతుంది వాటిని అలౌ చేస్తారు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే రేపు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి తప్పకుండా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.